అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి పరిస్థితి. కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పూర్తిగా చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి వరకు కూడా పలు గ్రామాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. రోడ్లన్నీ కూడా వాగు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అవన్నీ పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇంకా మహబూబ్ నాటు చించోలు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి కావచ్చు, చాలా రహదారులన్నింటికీ కూడా రాకపోకలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కుంటలన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అలుగులు ప్రవహిస్తున్నాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనము వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. సో శంకర సముద్రం రిజర్వాయర్ దగ్గర ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక గేట్ని ఎత్తి కూడా నీటిని అంతా కూడా దిగువకుడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వర్షాలు విస్తారంగా కురిసిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే, మత్స్యకార్మికులంతా కూడా చేపల వేట పనిలో పడ్డారు. వారంతా కూడా చేపల కోసం వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా నిండుకుండల్లా ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు పూర్తిగా ఈ మత్స్య సంపదపై ఎవరైతే ఆధారపడి ఉంటాయో, మత్స్య కార్మికులు ఉన్నారో, వారంతా కూడా ప్రస్తుతం మత్స్య చేపల వేటలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇప్పటికే కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా చోట్ల పంటలన్నీ కూడా నీట మునగడంతో రైతాంగం కొంత ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోసారి అల్పపీడనం ద్వారా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు జిల్లా వాసులంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కురిసిన వర్షానికే చాలా గ్రామాల్లో కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మహబూబ్నగర్ పట్టణంతో పాటు చాలా పట్టణాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి చూసాం నిన్న మొన్నటి వరకు కూడా. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షాలు కురుస్తాయి, అది కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మొన్న కురిసిన వర్షాల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నాయకర్నూలు పూర్తిగా రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ వర్షాలు కురుస్తాయనేటటువంటి హెచ్చరికలు ఏవైతే వాతావరణ శాఖ జారీ చేసిందో, ఈ హెచ్చరికల నేపథ్యంలో ఒకసారిగా అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షానికే నష్టాల నుంచి ఇంతవరకు తేరుకోలేదు. నీట మునిగినటువంటి గ్రామాలు కావచ్చు, రాకపోకలు నిలిచిపోయినటువంటి గ్రామాలంతా కూడా ఇప్పటికీ ఇబ్బందులకు ఎదుర్కొంటుంటే, మళ్ళీ అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు భారీ వర్షాలు కురిసినట్టయితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా పూర్తిగా జనాలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా కూడా జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు, లోతట్టు కాలనీలోని ఇండ్లలోకి నీళ్లు వెళ్ళకుండా ఉండేందుకు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులంతా కూడా చర్యలు తీసుకున్నాం. కొంతమేర సక్సెస్ అయ్యాము. గతంలో జరిగినటువంటి ఫ్లడ్స్ కంటే ఈసారి కొంత ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పటికీ కూడా లోతట్టు కాలనీలు కావచ్చు, ఇళ్లలోకి నీరు వెళ్ళడాన్ని గతానికి చూసుకున్నట్టే ఈసారి కొంత మెరుగ్గా అధికార యంత్రాంగం అంతా పనిచేసింది. ముందుగానే ఈ ఏదైతే వర్ష సూచన కావచ్చు, వాతావరణ శాఖ హెచ్చరికలన్నింటినీ కూడా మేము అలర్ట్ అయ్యాం కాబట్టి కొంతవరకు నష్టాన్ని తగ్గించగలిగాము. 12 సెంటీమీటర్ల వర్షం మహబూబ్నగర్ పట్టణంలో కురిసినప్పటికీ కూడా, గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఈసారి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అంతా అలర్ట్గా ఉండడం వల్ల కొంత నష్టం తక్కువ స్థాయిలో జరిగిందంటూ కూడా అటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అధికారులంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరోసారి జిల్లాకు వర్ష సూచన అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖాళీ ఇళ్ళు ఏవైతే ఉంటాయో, పాడుబడ్డ ఇళ్ళు కావచ్చు, పాత మిద్దెలు ఏవైతే ఉంటాయో, వారందరినీ ఇప్పటికే ఇళ్లలో నుంచి ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న కురిసిన వర్షాలకే నారాయణపేట జిల్లాలో కావచ్చు అక్కడక్కడ గోడ కూలి మృతి చెందినటువంటి ఘటనలు చూశాం కాబట్టి అటువంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో, మరోసారి అల్పపీడనం కారణంగా ఉమ్మడి జిల్లాపై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్గా ఉన్నారు. జిల్లా వాసులు కూడా పూర్తిగా భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ కొంత ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.